సినిమాల్లో తెలుగు అమ్మాయిలు కరువైపోతున్న ఈ రోజుల్లో ఒక తెలుగు అమ్మాయి అయ్యుండి తెలుగుతో పాటు పరభాషలను అదరగొడుతున్న బ్యూటీ అంజలి. ఈ ఏడాది ఇప్పటికీ గీతాంజలి మళ్ళీ వచ్చింది అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన అంజలి మే 31న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో మరోసారి ప్రేక్షకుల్ని పలకరించబోతోంది. విశ్వక్సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో అంజలి పాత్ర ఎంతో వైవిధ్యంగా ఉంటుందంట. ఈ సినిమాతో పాటు ఈ ఏడాది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్తోనూ మురిపించబోతోంది అంజలి. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు తర్వాత మళ్ళీ స్టార్ కాంబోలో అంజలి నటిస్తున్న మూవీ ఇది. ఈ సినిమాలో అంజలి ఓ కీలక పాత్ర మాత్రమే పోషిస్తుందనే ప్రచారం ఈ మధ్య చోరుగా సాగింది. అయితే గేమ్ చేంజర్లో తాను క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాదని, తాను కూడా హీరోయినే అని ఇటీవల రివీల్ చేసింది. గేమ్ చేంజర్లో పెద్ద చరణ్కి జోడీగా అంజలి కనిపించబోతుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో అంజలి రోల్ ఎంతో ప్రాధాన్యతతో ఉండబోతుందంట. అంతేకాదు చరణ్ అంజలి మధ్య ఓ పాట కూడా ఉంటుందట. ఇక రామ్ చరణ్ గురించి కూడా పలు ఆసక్తికర విశేషాలు తెలిపింది అంజలి. ప్రతి సన్నివేశంలోనూ చరణ్ బెస్ట్ ఇస్తాడని, అతని మేకవర్ నుంచి ప్రతిదీ ఎంతో యునిక్గా డిజైన్ చేసుకుంటారని చరణ్పై కాంప్లిమెంట్స్ కురిపించింది. ఇక తన క్లోజప్స్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తాడో సజెషన్ షార్ట్స్లోనూ అంతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం చరణ్కే సాధ్యమైందని మెగా పవర్ స్టార్ను ఆకాశానికి ఎత్తేసింది అంజలి.